ఇదిగోనయ్యా సార్, ఎమ్మెల్యే గారు కూడా సంతకం చేశారు. ఈ కాపీ నీ దగ్గర ఉన్నంత వరకు నిన్నెవ్వరు టచ్ చేయలేడు. నా చెల్లి పెళ్లి కుదిరిందయ్యా, 30 లక్షలు కట్నం అడిగారు. పై ఖర్చులు ఇంకొక 20 అవ్వో. అవుతాయండి, పట్టుకొచ్చే. ఇలా అడడం తప్పు కదా, కట్నం ఇవ్వడం తప్పు నాకు తెలుసయ్యా. కానీ ఏం చేస్తాం, ఆడపిల్ల ఎంత పోలీసు అని అయితే మాత్రం పెళ్లి చేయనా ఏంటి. పట్టుకొచ్చి తీసుకెళ్ళాం. ఏంటి అలా చూస్తున్నావు? ఆ సర్పంచ్ కానీ కలిసావే, అలా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నావా? ట్రై చేయి. అయినా పోలీసులతో మనకెందుకు చెప్పు సార్. రే సార్, కూర్చోండి రా. మా సార్ ప్లీజ్ కూర్చోండి. నీకు కుర్చీలాట బాగా వంట పట్టిందిరా. ఎట్టెట్ట నేను నా గన్తో కాలిస్తే నువ్వు చేయి అడ్డం పెట్టుకున్నావు. ఇక్కడ ఆత్మరక్షణ ట్రాన్స్ఫర్. ఏం ఆడావురా సార్? నేనా? మా చూడు, యాక్టింగా? నా స్టేషన్లో పిక్ పాకెట్ కాలు కూడా నీకన్నా బాగా యాక్ట్ చేస్తారు. వయసులో ఉన్నప్పుడు కోతి కూడా అందంగానే ఉంటుంది, పవర్లో ఉన్నప్పుడు కుక్క కూడా సింహంలా ఫీల్ అవుద్ది. నేను తిరిగి వచ్చేసరికి కుర్చీలాట బాగా నేర్చుకో, ప్రొఫెషనల్గా ఆడుకుందాం. నాకు కట్టాల్సింది అంతకంతకీ కట్టిస్తా, మళ్ళీ వస్తా. ఆరోగ్యం జాగ్రత్త సార్. ఎమ్మెల్యే మాట్లాడు సార్. జోగేంద్ర ఆడెళ్ళిపోయాడా? ఇప్పుడేనండి. డిపార్ట్మెంట్లో ఇలాంటి ఎదవలు చేసే పల్లవల్లే మాలాంటి నాయకులకి చెడ్డ పేరు వస్తుందయ్యా. పోనీ, పీడ పోయింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గరే ఉంది, వచ్చి తీసుకో. సార్ థ్యాంక్ యూ సార్. వచ్చేటప్పుడు 1 కోటి రూపాయలు తీసుకుందా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. నీకు 5 ఏళ్ళు ఉపయోగపడాలిగా. సార్ సార్ అలాగే సార్. ఇవేంటి? తీసుకెళ్ళు, తగడ పెట్టు, సరిపోతే అమ్మే. నువ్వు వేసుకోపోతే నగలే పోసిపోతే నేను ఏదో చేస్తాగా. ఈ లోపల పెట్టు, నేనున్నంతకాలం నువ్వు మహాలక్ష్మిలా ఉండాలి. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.